Hello, good morning, third class students. Yesterday we finished our lesson. Today, wrap up lo konni main points osari chuddam. Lesson lo ni main points osari chuddam. Birds are the only creatures that have feathers. Feathers ni kaligi unna creatures only one. Entanta birds okate. ఫెదర్స్ కలిగి ఉన్న క్రియేచర్స్ అంతే కదా. ఫెదర్స్ ఇంకే వేటికి ఉండవు కదా. ఓకే, నెక్స్ట్ వన్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ బర్డ్స్ బాడీ ఈజ్ సూటెడ్ ఫర్ ఫ్లయింగ్. బర్డ్లోని ప్రతి బాడీ పార్టు ఫ్లయింగ్కి సూటబుల్గా ఉంటుంది. అంటే స్ట్రీమ్ లైన్ బాడీ, హాలో బోన్స్, అలాగే స్ట్రాంగ్ మజిల్స్, అలాగే ఇంకా ఎనర్జీని ఇచ్చే చక్కగా వెరీ ఎఫిషియంట్ హార్ట్ ఉంటుంది. అలాగే ఇంకేముంటాయి, మంచి పార్ట్స్ అన్ని, బాడీలోని పార్ట్స్ అన్నీ కూడా చాలా శక్తివంతంగా ఉంటాయి కదా. ఓకే, నెక్స్ట్ వన్, ఎ బర్డ్ మేక్స్ అప్ స్ట్రోక్ అండ్ డౌన్ స్ట్రోక్ మూమెంట్స్ విత్ ఇట్స్ వింగ్స్ డ్యూరింగ్ ఫ్లై. బర్డ్ ఎగిరేటప్పుడు ఏమేమి మూమెంట్స్ చేస్తుంది అంటే అప్ స్ట్రోక్ మూమెంట్స్, డౌన్ స్ట్రోక్ మూమెంట్స్ అనేవి వింగ్స్ రెక్కలతో చేస్తుంది. రెక్కల్ని పైకి కిందికి ఆడించడం ద్వారా తన బాడీని లిఫ్ట్ చేసుకుంటూ పైకి ఎగరగలుగుతుంది. ఈ మూమెంట్స్ అనేవి అప్ స్ట్రోక్, డౌన్ స్ట్రోక్ అనేవి రెండు కనబడతాయి అన్నమాట. బర్డ్స్ బిల్డ్ నెస్ట్స్ టు లే ఎగ్స్. బర్డ్స్ గుడ్లు పెట్టడానికి నెస్ట్ల్ని నిర్మించుకుంటాయి. ప్యాటర్నల్ కేర్ ఈజ్ హైలీ డెవలప్డ్ ఇన్ బర్డ్స్. పేరెంటల్ కేర్ అంటే తల్లిదండ్రులు చక్కగా ప్రేమగా చూసుకోవడం. అంటే ఇక్కడ గుడ్లు పెట్టడం దగ్గర నుండి, పొదగడం దగ్గర నుండి, పిల్లలు పెద్ద అయ్యి కూళ్ళు విడిచి వెళ్ళేంత వరకు కూడా ఈ పేరెంట్స్ మేల్ ఫీమేల్ రెండు కూడా చాలా కేర్ తీసుకుంటాయి అన్నమాట. ఫుడ్ అందించడం దగ్గర నుండి రెండు కూడా కలిపి చేస్తాయి. కాబట్టి పేరెంటల్ కేర్ అనేది చాలా ఎక్కువగా డెవలప్ అయ్యింది బర్డ్స్లో. నెక్స్ట్ వన్, ఈరోజు హోంవర్క్ ఏంటంటే టిక్ ద కరెక్ట్ ఆన్సర్స్. ద షేప్ ఆఫ్ ఏ బర్డ్స్ బాడీ లైక్ ఏ యాన్ అన్నారు. ఏంటి, బోట్ లైక్ షేప్ ఉంటుందా, ట్రైన్ లైక్ షేప్ ఉంటుందా, ఏరోప్లేన్ షేపా? ఏరోప్లేన్ షేప్ కదా. అంతేనా ఆన్సర్? ఆన్సర్ వచ్చి ఏరోప్లేన్ షేప్. మరి ఎగరగలుగుతుంది కదా అది, అందుకని ఏరోప్లేన్ ఆన్సర్ ఏరోప్లేన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బర్డ్స్ కెనాట్ ఫ్లై. ఏవి ఎగరలేవు? ప్యారెట్ ఎగరలేదా, ఆస్ట్రిచ్ ఎగరలేదా, పిజియన్ ఎగరలేదా? ఆస్ట్రిచ్. ఇది హెవీయెస్ట్ బర్డ్ కదా, అందుకని ఎగరలేదన్నమాట. విచ్ బర్డ్ డస్ నాట్ మేక్ ఏ నెస్ట్. ఏ బర్డ్ నెస్ట్ని తయారు చేసుకోదు? క్రోనా, కుకునా, స్పారోనా? కుక్కు కూకిలా తయారు చేసుకోదంట. ఏం చేస్తుందంట, క్రోస్ నెస్ట్లో కుక్కు వెళ్ళి బర్డ్స్ని, ఎగ్స్ని లే చేస్తుందంట. వాటిని పడదోసేసి వాటి ఎగ్స్ని కిందికి తోసి ఇది పెడుతుందంట. ఓకే, సరే, ఇవి ఈరోజు హోంవర్క్ ఏం చేయాలంటే, ముందుగా నోట్స్ మీరు రాస్తారు కదా, ఆల్రెడీ ఫస్ట్ టర్మ్ నోట్స్ రాసుంటారు. ఆ నోట్స్ రాసినప్పుడు నెక్స్ట్ పేజ్ని చక్కగా ఏం చేస్తారంటే మడిచి పెట్టండి. ఇట్లా మడవండి, మడిచి సెకండ్ టర్మ్ నోట్స్ అని పెట్టి హెడ్డింగ్ పెట్టి చక్కగా టిక్ ద కరెక్ట్ ఆన్సర్స్ అని రాయండి. ఓకేనా? థ్యాంక్ యూ.